సార్ నాకు మీరు మీరు చెప్పిన ప్రకారంగా నేను రాశాను ఏ స్త్రీని కొండగ్రాసానండి రాసిన డే నాకు నాకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బులు ఇచ్చారు సార్ నాకు సిక్స్ మంత్స్ నుంచి ఇవ్వలేదు అది తిప్పించారు అలాగే నాకు అతను ఎదురయ్యి నాకు తీసుకెళ్లి మరి అమౌంట్ ఇచ్చారు ఇందు మీద అప్పుడు చాలా హ్యాపీగా యొక్క ఆకుతో గనక మీరు ఇలా చేసినట్లయితే ఎటువంటి శనిగ్రహ దోషములు ఉన్నప్పటికీ కూడా తప్పకుండా తొలగిపోతాయి జమ్మి చెట్టు ఆకు అందరికీ తెలుసు కదా చక్కగా మీరు ఒక శనివారం రోజున సెమీ వృక్షం దగ్గరికి వెళ్ళి ఆ వృక్షానికి మీకు జరుగుతున్న ఇబ్బందులు ఏమిటో ఏ దోషంతో మీరు బాధపడుతున్నారో అది ఆ వృక్షం దగ్గరికి వెళ్ళి సంకల్పం చేసుకుని ఆ వృక్షం యొక్క ఆకుని స్వీకరించండి స్వీకరించి చక్కగా ఉప్పు కొంచెం తీసుకుని నవగ్రహాలలో శనీశ్వరుడు యొక్క దగ్గరికి వెళ్ళి స్వామి దగ్గరికి ఆ జమి చెట్టు ఆకుని ఈ గల్లుపుని వారికి సమర్పించండి సమర్పించి పదకొండు ప్రదక్షిణలు చేసి ఓంశం శనియ నమ అనే మంత్రం ఉచ్చరణతో పదకొండు సార్లు స్వామి చుట్టూ ప్రదక్షిణ చేయండి దీనితో పాటుగా ఒక నల్ల క్లాత్ని స్వీకరించి దాంట్లో కేజింపావు నువ్వులు అలాగే కొంచెం దూది అలాగే కొంచెం పెసలు మీరు ఒక తుప్పుబట్టిన మేకుని ఒకదాన్ని స్వీకరించి ఆ మేకును కూడా దాంట్లో వేసి చక్కగా మూటగట్టి సద్బ్రాహ్మణుడికి దక్షిణ పెట్టి సద్బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి ఇలా క్రమం తప్పకుండా మీరు జమ్మి ఆకు ఉప్పుతో శనిశ్వరుడికి సమర్పించి ప్రదక్షిణలు చేయటం అలా నెలలో ఒక్కసారి మీరు సద్బ్రాహ్మణుడికి ఇలా దానం ఇవ్వటం ఇలా ఒకసారో రెండుసార్లు దానం ఇవ్వండి ఇలా మాత్రం పదకొండు శనివారములు క్రమం తప్పకుండా ఇలా చేసినట్లయితే మీకు ఏలినాటి శని జన్మ శని అలాగే సమస్త శనిగ్రహ దోషములన్నీ కూడా మీకు ఇబ్బందులు లేకుండా జీవితం ఆనందమయమవుతుంది ఈ చిన్న క్రియ చేయటం వల్ల ఆ దోషముల వల్ల వచ్చే ఇబ్బందుల్ని ఎదుర్కోగలుగుతాము ఆ శని భగవానుడి యొక్క కరుణ కటాక్షములకు మనం పాత్రులవ్వగలుగుతాం నమ్మకం ఉన్న వారు ఆచరించి చూడండి దాని ఫలితం ఎంతటి అద్భుతంగా ఉంటుందో మేం చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి మా జేకేఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్యవా